हाय फ्रेंड्स, वेलकम टू सत्य किचन। रोजे वंकाय एंडी चेप करी अच्छे से चूपा चूँ ने मुझे आनियन फ्रई चसा आनियन तरवा वंकाय मुक्ल वैसे फ्रई चसा फ्रई चुना मग्गड़ना एंडी चेपल नाबा एंडी चेपल देंटा विषय चुपता चूँ अन्न वार्चन गंज उ कदा ఆ గంజ వేడిగా ఉంటుందా అన్నం వార్చిన గంజలు అయితే ఎండి చేపలు వేసి నానబెట్టాను ఒక 10 నిమిషాల తర్వాత అయితే అవి శుభ్రంగా కడిగేశానండి ఇలా నానబెట్టడం వల్ల అయితే మనకు చాలా ఈజీగా అయితే ఎండి చేప క్లీన్ చేయడానికి అయితే చాలా యూస్ఫుల్గా ఉంది అన్నం వార్చిన గంజి మీకు ఈ వీడియో చూపించడానికి కారణం కూడా ఇదేనండి అన్నం వార్చిన గంజలో ఇలాగా మనం ఎండి చేపలు కానీ ఉప్పు చేపలు కానీ నానబెట్టి కడిగి చాలా ఈజీగా నానిపోతుంది కడిగేసేసి శుభ్రంగా తీసి పక్కన పెట్టాను వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత అయితే నేను ఎండి చేపలు అనేవి దాంట్లో యాడ్ చేస్తాను చూడండి మీరు ప్రాసెస్ దాంట్లో కొంచెం గల్లుప్పు యాడ్ చేయాలండి మనకి చేపల్లో ఉప్పు అనేది కొంచెం ఉంటుంది తర్వాత పసుపు కూడా యాడ్ చేద్దాము చాలా త్వరగా అయిపోతుందండి కర్రీ అయితే ఉప్పు పసుపులో కూడా మనం బాగా మగ్గబెట్టాలి నేను ఏతే కడుగుతున్నాను చూసారా వేడిగా ఉంది కాబట్టి నేను ఫోర్క్తో అయితే కలుపుతున్నాను తర్వాత చన్నీళ్ళు పెట్టి శుభ్రంగా కడిగేసాను చూడండి ఎంత బాగున్నాయో నాని కూడా ఉంటుందండి నానటం వల్ల కూడా మనకు వంకాయలు వేయగానే మనకి చేప అనేది ఉడుకుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి వేడి గింజలు అయితే నానున్నాయి కాబట్టి వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఎండి చేపలు కూడా యాడ్ చేసేద్దాము తర్వాత కారం యాడ్ చేద్దామండి సరిపడగా కారం యాడ్ చేద్దాము మీరు ఈ చిన్న టిప్తో అయితే మీరు చాలా ఈజీగా ఎండి చేపలు అనేవి చాలా ఫాస్ట్గా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు కారం వేసినాక మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అయితే మనం వాటర్ యాడ్ చేద్దాము ఒక గ్లాసుడ్ వాటర్ అయితే యాడ్ చేద్దాము హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మన స్టవ్ అనేది సిమ్లో పెట్టి దగ్గరకంట ఉడికిన తర్వాత మన స్టవ్ ఆఫ్ చేసేద్దాము మీరు ఈ చిన్న టిప్ అయితే యూజ్ చేసుకోండి చాలా తేలిగ్గా ఎండి చేపల కర్రీకి టమాటా ఎండి చేప చేసినా సరే దేనికైనా సరే అన్నం వార్చిన గంజలు అయితే ఇలా నానబెడితే వేడి గింజలో మనకి చాలా సులువుగా అయితే చేప అనేది నానుతుంది మనకి నీచు వాసన కూడా పోతుంది తర్వాత మామూలు నీళ్ళతో వాష్ చేసేసుకుని యూజ్ చేయొచ్చు ఎండి చేపలు ఇష్టపడే వాళ్ళకైతే ఇది మంచి కర్రీ అండి చూసారా ఒకసారి సత్య కిచెన్ చెక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై అండి